ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న 59 గ్రామాలను ఐటీడీఏలో కలపాలని గిరిజనుల ర్యాలీ. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలో ఉన్న సప్లన్ ఏరియా ఉన్న పైడిపాల, రాఘవపట్నం, డబ్బా, డిసార్లంక గ్రామాల గిరిజనుడు ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న 59 గిరిజన గ్రామాలను పెద్దమల్లపురం మండల కేంద్రంగా ఏర్పాటు ఐటీడీఏలో కలపాలని గిరిజనులు ర్యాలీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని మరి 59 గిరిజన గ్రామాలతో కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి 5 జిల్లాల్లో ఉన్నటువంటి 554 గిరిజన గ్రామాలని నాన్ షెడ్యూల్ గ్రామాలన్నింటినీ కూడా షెడ్యూల్ ఏరియాలో చేస్తామని రాజ్యాంగ హక్కులు కల్పిస్తామని మరి ప్రభుత్వం చెప్పింది. అలాగే మనకి ట్రైబల్ అడ్వైజర్ కమిటీ టీఎస్సీ కూడా దీన్ని తీర్మానం చేసి అన్ని నాన్ షెడ్యూల్ గ్రామాలన్నింటినీ కలుపుతామని హామీ ఇచ్చింది. ఈ హామీని నిలబెట్టుకోవాల్సిందిగా మేము కోరుతూ మనకి ప్రతి మేము ఇక్కడ రౌతుపూడి మండలం, జకవర మండలం, ప్రతిపాడు మండలంలో కూడా మా యొక్క సమస్యల్ని అధికారులకు దృష్టికి తీసుకెళ్లి మా యొక్క సమస్యలను కూడా ప్రభుత్వంకు చేరవేయడం కోసం మేము యొక్క ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా కార్యక్రమం జరిగేంత వరకు ఈ యొక్క సమ్మెను మేము ఈ యొక్క ధర్నాన్ని జిల్లాలు అయినప్పటికీ 26 జిల్లాల్లో 2 జిల్లాలు మన్యం జిల్లా పార్వతీపురం సాలూరు పెట్టారు. ఇటీమో రంపచోడవరం తీసుకెళ్లారు. పార్లమెంట్ పాడేరు కలిపేశారు సార్, గిరిజనులు కలిపేశారు, అందరినీ కలిపారు. ఒక గతంలో మేము 1985 నుంచి 2010 వరకు కూడా మేము గతంలో రంపచోడవరం ఐటీడీలో ఉండేవాళ్ళం సార్. ఇప్పటికీ మమ్మల్ని 2010 నుంచి దేనివల్ల అంటే గతంలో కొండ కోపం ఉంది లేకపోతే కొండ రెడ్డి ఉన్న దాంట్లో కొండ అనేది లేదు కాబట్టి రెడ్డి కోపం ఉన్న ఉద్దేశంతో క్యాష్ సర్వీ రాసిన సార్ మన ఆఫీస్ కాబట్టి ఇక్కడ వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఆ గ్రామం రోడ్డు ఏమన్నా అడుగుతాం. దాంతోపాటుగా మాతైపేట గ్రామానికి స్మశానానికి వెళ్ళే దానికి దారి వేస్తారు. స్మశానానికి గదులు లేవు, ఒక బ్లాక్ బోర్డు లేదు, ఎలా పిల్లలు చదువుకుంటారు గిరిజనులు? అందుకని చెప్పి తక్షణం మనకు వచ్చే నిధుల్లో రోడ్లతో పాటు ముఖ్యంగా పాఠశాలలో చదివే పిల్లలు మరుగుదొడ్లు లేవు. అన్ని చోట్ల అన్ని గ్రామాల్లో జగన్ గారి ఫోటో పెట్టి మల విసర్జన లేని గ్రామం మొత్తం ఇప్పటికీ గత జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఎన్నికల హామీలో భాగంగా సప్లాన్ గిరిజనులు కూడా ఏజెన్సీలో కలిపేస్తాం, సప్లాన్ గిరిజనులు అనేవారు ఉండరు, అందరూ ఏజెన్సీ గిరిజనులో ఉంటారు అనే ఉద్దేశంతో ఒక ప్రపోజల్ పెట్టారు, తీర్మానం పెట్టారు. కానీ ఇప్పటికీ 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు అయ్యేసారు. 26 జిల్లాలు అయినప్పటికీ 26 జిల్లాల్లో 2 జిల్లాలు మన్యం జిల్లా పార్వతీపురం సాలూరు పెట్టారు. ఇటీమో రంపచోడవరం తీసుకెళ్లారు. పార్లమెంట్ పాడేరు కలిపేశారు సార్, గిరిజనులు కలిపేశారు, అందరినీ కలిపారు. ఒక గతంలో మేము 1985 నుంచి 2010 వరకు కూడా మేము గతంలో రంపచోడవరం ఐటీడీలో ఉండేవాళ్ళం సార్. ఇప్పటికీ మమ్మల్ని 2010 నుంచి దేనివల్ల అంటే గతంలో కొండ కోపం ఉంది లేకపోతే కొండ రెడ్డి ఉన్న దాంట్లో కొండ అనేది లేదు కాబట్టి రెడ్డి కోపం ఉన్న ఉద్దేశంతో క్యాష్ సర్వీ రాసిన సార్ మన ఆఫీస్ కాబట్టి ఇక్కడ వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఆ గ్రామం రోడ్డు ఏమన్నా అడుగుతాం. దాంతోపాటుగా మాతైపేట గ్రామానికి స్మశానానికి వెళ్ళే దానికి దారి వేస్తారు. స్మశానానికి గదులు లేవు, ఒక బ్లాక్ బోర్డు లేదు, ఎలా పిల్లలు చదువుకుంటారు గిరిజనులు? అందుకని చెప్పి తక్షణం మనకు వచ్చే నిధుల్లో రోడ్లతో పాటు ముఖ్యంగా పాఠశాలలో చదివే పిల్లలు మరుగుదొడ్లు లేవు. అన్ని చోట్ల అన్ని గ్రామాల్లో జగన్ గారి ఫోటో పెట్టి మల విసర్జన లేని గ్రామం మూత విసర్జన బహిరంగ జరగని గ్రామాల్లో ప్రకటించారు.